వార్తలు సమర్పిస్తున్న వారు ఆరోగ్యశ్రీ ఈఎస్ఐ ఈహెచ్ఎస్ జెహెచ్ఎస్ సదుపాయం కలదు లైఫ్ కేర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అపోజిట్ అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీ నదీమ్స్ ప్లాజా హైదరాబాద్ రోడ్ మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో విఏఓల సంఘం ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి విఏఓలకు యూనియన్ అధ్యక్షులు అశోక్ పాలాభిషేకం నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ విఏఓలకు వేతనాలు పెంచుతూ జీవో విడుదల చేయడంతో సంతోషం వ్యక్తం చేస్తూ స్థానిక ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మదన్ రెడ్డి సమక్షంలో ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. వేతనాలు పెంచిన ముఖ్యమంత్రికి వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ హనుమన్న గారి స్వరూప నరేందర్ రెడ్డి, జెడ్పీటీసీ రమేష్ గౌడ్, తహసీల్దార్ తులసీరాం, ఆర్ఐ భరత్ రెడ్డి, ఏపీఓ శంకరయ్య, వెల్దుర్తి సర్పంచ్ భాగ్యలక్ష్మి ఆంజనేయులు, వైస్ ఎంపీపీ అంగడిపేట సుధాకర్ గౌడ్, ఎంపీటీసీ మోహన్ రెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ ప్రతాపరెడ్డి, మాజీ ఎంపీటీసీ జగ్గ అశోక్ గౌడ్ ఇతర నాయకులు తదితరులు పాల్గొన్నారు. సంస్థలో గత 20 సంవత్సరాలుగా పనిచేస్తున్నప్పటికీ మాకు సరైన వేతనం లేదు. ఈ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన గౌరవ ముఖ్యమంత్రి గారు మమ్మల్ని గుర్తించి 3000 వేతనం చేయడం జరిగింది. అలాగే గత సంవత్సరంలో పిఆర్సీ అమలు చేయడంలో 900 పెరగడంతో 3900 వేతనం తీసుకున్నాము. మాకు ఆ వేతనం సరిపోవడం లేదని ముఖ్యమంత్రి గారికి మళ్ళీ ఒక 4 డిమాండ్లతో కూడిన దరఖాస్తు అమలు చేసుకోవడం జరిగింది. దాంట్లో మాకు ఆయన సానుకూలంగా స్పందించి ఒక 1100 వేతనం పెంచి 5000 వేతనము సెల్ఫ్ నుండి, 3000 వేతనం గ్రామ సంఘం నుండి, అలాగే ఐడి కార్డ్సు, డ్రెస్ కోడు, ఇన్సూరెన్సు, మాకు 3 నెలలకొకసారి రెన్యువల్ అనే విధానం ఉండే దాన్ని సంవత్సరానికి పెంచడం జరిగింది. దీనికి మొత్తం రాష్ట్రంలో ఉన్న 13700 మంది విఓఏలు ఆనందం హర్షణీయం వ్యక్తం చేస్తున్నారు. అందరికీ అందరి తరఫున మా కృతజ్ఞత తెలియజేస్తున్నారు.